మౌనవనానికి యౌవన జౌవని పుస్తకమెదుకగ వస్తే అట నిచ్చెన వణుకగ కాళ్ళే తడబడి యువకుని భుజమును తాకి ఇరువురు ఒకటికి చేర అట పుటమును కూలైజార వికసించును కనుమల బింకం విరజమ్మను శ్వాసం సహనం ఇది 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 తొలి కవిత ప్రేమే తెలియని ప్రేమ కథ యువత కథ వింత కథ ఏది తెలియని వయసు కథ చెలి మనసు కుర్రాడి మనసు తెలియని వాళ్ళకి కట్టు కథ నిజమేదో అబద్ధమేదో అర్థం కాని కొత్త కథ ఎంత అద్భుత సన్నివేశం ఒక్కొక్క సినిమాలోనూ హీరో హీరోయిన్లు పువ్వుల మధ్యలోంచి రావడం చూస్తున్నావు స్విమ్మింగ్ పూల్ లోంచి లేచి రావడం చూస్తున్నావు బట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం బుక్స్ లోంచి ఎంట్రీ అవ్వడం సూపర్ సార్ ఐ లవ్ ఎమోషన్ ఈ లవ్ బర్డ్స్ జూమ్ చేసి ప్యాన్ చేస్తే ఏంట్రా ఇది గొంతుతోనే వాయిద్యాలు వాయించేవాడు వచ్చాడే సూపర్ దీనికోసమే కాలేజీలో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారా తన ఫ్రెండ్స్ సందేహాన్ని తీర్చింది దాని అబ్బకి ఎవరు తనకు కాబోయే ముగుడనేది కూడా చూపించింది నాకేమీ తెలియదు ఇదొక యాక్సిడెంట్ చెప్పేది నమ్మని నేను లైబ్రరీకి వెళ్ళినప్పుడు నా మీద పడేంత వరకు ఆ అమ్మని నేను చూడలేదు ఏంట్రా తెలుసుకోకుండా చేసుకుంటున్నారు కొట్టకుండా నీతో డ్యాన్స్ చేయమంటావా నేను నిత్యని తెలియక తన్నాను ఆ పైన నిలబడ్డ అమ్మాయి నా మీద పడుతుందని నేను అనుకోలేదు విషయం తెలుసుకోకుండా మీరే గొడవ పడ్డారు ఓయ్
సార్ సార్ నేను నిజమే చెప్తున్నాను సార్ మా ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదు సార్ వద్దు కరుణ వదిలేవాణ్ణి వీడు నాకు కావాలి గడ్డి కొయ్యడానికి బుల్డోజర్ ఎందుకు చీమల్ని చంపడానికి ఏనుగెందుకని నువ్వేగా అన్నావు నువ్వు చంపితే అది హత్య నేను కొడితే అది దండన వీణ్ణి నాకు వదిలిపెట్టు రా రా రే రే ఆగండ్రా ఎక్కడికి రా పారిపోతున్నారు వందో రెండొందలో నాకు ఇవ్వాల్సి వస్తుందని తెలివి తక్కువగా వాళ్ళిద్దరిని కలపాలని ప్రయత్నించి శ్రీరాముని గొడవలు ఎరగబెట్టిందే కాక పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చారు కదరా ఒక చిన్న విషయాన్ని ఇంత సీరియస్ ఎలా చేశారు కదరా ఎందుకు సార్ నన్ను మీటింగ్ తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళండి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అసలు ఏం జరిగింది అనేది నేను కోర్టులో చెప్తాను సార్ నన్నేం చేస్తారు సార్ నీకు శిక్ష విధించాలనుకుంటే స్టేషన్కి తీసుకెళ్లేవాడిని నిన్ను అభినందించాలని నా ఇంటికి తీసుకొచ్చాను ఏమిట్రా ఇన్స్పెక్టర్ ట్విస్ట్ అని ఆశ్చర్యపడుతున్నావా ఆ రోజు ఇదే కరుణాకర్ దగ్గర నా చెల్లెల విషయంలో నిన్ను దండించమని చెప్పాను ఈరోజు అదే కరుణాకర్ దగ్గర నుండి వాళ్ళ అమ్మాయి విషయంలో నిన్ను కాపాడి తీసుకొచ్చాను ఆనాడు నేను చూసిన పెళ్లికొడుకుతో నా చెల్లెల పెళ్లి జరిగింటే ఒక ఆటోమొబైల్ ఓనర్కి ఆమె భార్య అయి ఉండేదేమో కానీ స్టూడెంట్స్ అంతా చేరి మీ ఫ్రెండ్తో తనకు వివాహం జరిపించారే ఈరోజు అతనితో కలిసి సంతోషంగా స్టేట్స్లో బతుకుతోంది వాళ్ళిద్దరికీ పెళ్లి మీరు తెలియచేశారో తెలియచేశారో నాకు తెలియదు కానీ నా చెల్లెలి కాపురం పచ్చగా ఉంది దీనికి ప్రత్యుపకారంగా ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే నిన్ను మా ఇంటికి తీసుకొచ్చాను మనస్ఫూర్తిగా నువ్వు ఆ కరుణాకర్ కూతుర్ని ప్రేమిస్తుంటే చెప్పు మీ పెళ్లి నేను జరిపిస్తాను సార్ మీరు మీ చెల్లెలికి దక్కిన జీవితాన్ని చూసి సంతోషపడుతున్నారు నేను నాకు జరిగిన అవమానాన్ని తలుచుకుని బాధపడుతున్నాను సార్ నిజం చెప్తున్నాను మీ చెల్లెలి గారి లవ్ విషయాల గురించి నాకు తెలియదు అదేవిధంగా ఆ అమ్మాయి లైబ్రరీలో ఉందన్న విషయం కూడా నాకు తెలుసు సార్ ఏమిటో అనుకోకుండా పైన పడ్డం కింద పడ్డం ఇందులో ఇరుక్కున్నాం నాకు ఆ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు సార్ ఒకవేళ నేను పెళ్లి చేసుకోవాలని ఆశపడితే నేను చేసుకోబోయే అమ్మాయిని మా అమ్మానాన్నే సార్ ఓకే చేయాలి నాకు ఈ ప్రేమలవి పడవు సార్ నాకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్ వస్తాను ఒక నిమిషం చివరి వరకు నువ్వు ఇలాగే మెయింటైన్ చేస్తే యూ విల్ బి గ్రేట్ ఆయనయ్యా ఎందుకే నాశనం పూస్తున్నారు అన్యాయంగా ఉందే నువ్వు మూసేది సెలవు రోజున నేను మూస్తే అది నేను ఆ రోజే నీతో చిలక్క చెప్పినట్టు చెప్పాను నీ కొడుకు నా కూతురు వెంట తిరగకూడదు అని నువ్వు చెప్పలా నేను చెప్పినట్టే వాడు ఈ రోజు లైబ్రరీలో నా కళ్ళ ముందే నా కూతుర్ని కౌగిలించుకునే లెవెల్కి వచ్చాడు నేను నా కూతురు చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఫ్రాక్ కొనిచ్చాను ఇంకొంచెం పెద్దదయ్యాక పావాడు కొనిచ్చాను పెద్ద మనిషి అయినప్పుడు ఓణి కొనిచ్చాను ఆ పైన పట్టు చీరలు కొనిచ్చి కూతురు అందం చూసి మురిసిపోయాను నా బిడ్డకు ఒక్కొక్క వయసులో ఏవేవి అవసరమో అవన్నీ నేను కష్టపడి కొనిచ్చాను ఏ కష్టమూ పడకుండా మీ అమ్మాయి అంటే ఇష్టమని వచ్చి ఒక్క మూర దారం తీసుకొచ్చి దాని మెళ్ళు కట్టి తీసుకెళ్ళిపోతానంటే నేను వదిలేస్తానా నీ కొడుకు ఒక వయసు వచ్చిన వెంటనే ఈ వయసు నుంచే సిగరెట్ తాగొచ్చు నువ్వు కొనిపెడతావా నువ్వు పెద్దోడు అయ్యావురా ఈ రోజు నుంచే నువ్వు విస్కీ బ్రాంది తాగొచ్చని పోసందిస్తావా అవన్నీ తప్పుగా అనిపిస్తున్నాయి కానీ మా అమ్మాయి వెనక అలా తిరిగేది మాత్రం తప్పుగా అనిపించట్లేదు కదా చెప్పరా నేను ఇది వరకే నీకు చెప్పాను దండన వాడికి కాదు నీకు అని ఇంత జరిగిన తర్వాత కూడా నీ కొడుకు మళ్ళీ నా కూతురు వెనుక పడ్డాడా చంపేస్తాను అమ్మాయి పెళ్లి చూపులకి అబ్బాయిని కాలేజీకి తీసుకురమ్మని ఎవరన్నారు అక్కడ ఏం జరిగింది బుక్ తీసుకోవడానికి పైకి ఎక్కాను అక్కడ నిచ్చిన ఎవరు తన్నారు కింద పడి లేచిన తర్వాతే అసలు అక్కడ ఉన్న సంగతి నాకు తెలిసింది నీ కాలేజీలో ఎంత మంది చదువుకుంటున్నారు 2000 మంది ఉన్నారు 2000 మందిలో మీ ఇద్దరు మాత్రమే ఎందుకని లైబ్రరీలో ఉన్నారు కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి మిమ్మల్ని ఆట పట్టించడానికి ప్లాన్ వేశారు అందుకు కావాలంటే నన్ను ఏమైనా చేయండి అమ్మను వదిలేయండి ప్లీజ్ నీ కోసం సంపాదిస్తున్న వాడి నేను నిన్ను పెంచాల్సింది మీ అమ్మ
తప్పు చేసిన వాళ్ళని కొట్టడం కంటే తప్పుగా పెంచిన వాళ్ళని కొట్టడం అనేది ఈ కరుణాకర్ చారి. నేనే తప్పు చేయలేదు, నాకు వాళ్ళకి ఏ సంబంధం లేదు. లేదు 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 లేదు. నీకు బొమ్మని చింది వాడు కాదు, నీ బుక్స్ లో కలిసి వచ్చిన డైరీ వాడిది కాదు, నిన్ను బైక్ లో తీసుకొచ్చి వదలలేదు వాడికి నీకు ఏ సంబంధం లేదు, నిన్ను లైబ్రరీలో కౌకిట్లు పెట్టుకుంది వాడు కాదు, నా రెండు కళ్ళతో మిమ్మల్ని చూసింది లేదు, ఇంతవరకు నువ్వు లేదు లేదు అని అంటున్నావే కానీ నిజవాన్ని ఒక్కసారి కూడా ఒప్పులేదు. నిజం ఒప్పుకోవట్టే, మా ఇద్దరికి ఏ సంబంధం లేదు. ఇంత చెప్పినా మీకు నమ్మకం రావట్లేదంటే ఎగ్జామ్స్ వరకు నేను కాలేజ్కి వెళ్ళను. ఇది ఇది నాకు బాగా నచ్చింది.